अंदर की नमस्कार मालपाड़ ग्रमांत घन स्वागत पल रही पेर पेरना हृदयपूर्वक धन्यवाद रेल पन्मदी सैको जगन पालन वे पन्मद मुदला प्रति रईत की अदन लीटर की नाग रूपये हामी इच्छा का प्रभुत् अच्छा మాట తప్పారు మడిమ తిప్పారు ఈ రోజు పాడి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది మీకు ఫీడ్ గాని పశు గ్రాసం గాని ధరలు విపరీతంగా పెరిగిపోయి ఈ రోజు మీకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అందుకే ఈ రోజు యువగలం పాదయాత్రలో पाड़ी रैतुला गलम इन्नालने आलोचन तोने कार्यक्रम एर्पाटु चेस्तों जरिगिंदी मीर एदुर्कुंटुन्न समस्यलेंटी अदे विधंगा रेपु तेलुगुदेशं पार्टी अधिकारंलोकि वच्चिन तर्वात चंद्रबाबु नायडु गारु प्रभुत्वं नुंचि एं आशिस्तुन्नारो चर्चिंचडानिकि ई वेदिक एर्पाटु चेशानमि रैतुलंदरू तेलुपुकुंटू इप्पुडु ई मुखामुखि कार्यक्रमं प्रारंभिंचाल्सिनगा पेद्दलु नेनु कोरुतुन्ना अंदरिकी नमस्कारं सभकु नमस्कारं నా పేరు తానగొండ సంగమేశ్వరరావు పెదకల్లగుంట గ్రామం నాకు మూడు బరుగుడ్లు ఉన్నాయి ఉంటే సార్ మీరేమో అమూల్ డైరీకి దోచేస్తున్నారు మీరు అంటున్నారు వాళ్ళేమో హెరిటేజ్ డైరీకి దోచేస్తున్నారు దోచి పెట్టారని వాళ్ళు అంటున్నారు ఇందులో ఏది నిజం అయ్యా ఇప్పుడు దోచుకునేదానికి హెరిటేజ్ అనే గవర్నమెంట్ సంస్థనా ప్రైవేట్ కంపెనీ 1992 లో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్థాపించారు 1992 అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ డైరీని ప్రోత్సహించాం సంగం డైరీని ప్రోత్సహించాం విజయ డైరీ ప్రోత్సహించాం మొన్న టర్మ్ లో కూడా మూతపడిపోయే ఒంగోలు డైరీకి డబ్బులు ఇచ్చి మరీ రన్నింగ్ లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అదే గాని హెరిటేజ్ ని ప్రోత్సహించాలంటే ఇవన్నీ మూసేదానికి ఎంతండి ముఖ్యమంత్రి గారికి ఒక్క క్షణం అండ్ ఇంకోటి నేను కూడా హెరిటేజ్ డైరీలో పనిచేశాను మా సొంత సంస్థ నేను ఒప్పుకుంటా దాని సందేహం లేదు నేను కూడా 5 సంవత్సరాలు పనిచేశా సో పాడి రైతులు ఎదుర్కొన్న కష్టాలు నాకు బాగా తెలుసు ఇప్పుడు హెరిటేజ్ స్థాపించి దాదాపు 35 36 సంవత్సరాలు అయింది అనుకుంటా కానీ ఏనాడు ఒక్క రోజు కూడా రైతులకు లేట్ పేమెంట్ చేయలా అంటే ఒక క్రమశిక్షణ ఒక పట్టుదలతో వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళలాగా గన్నలు దోచుకుని భారతీయ సిమెంట్ మేము పెట్టలేదు స్వామి వాళ్ళగా ప్రజాధనం దోచుకుని సాక్షి టీవీ సాక్షి పేపర్ మేము పెట్టుకోలేదు స్వామి నీతి నిజాయితీక దాదాపు 35 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చితే ఈ స్థాయికి వచ్చింది హెరిటేజ్ ఇక్కడనే కాదు తెలంగాణలో ఉంది కర్ణాటకలో ఉంది కేరళలో ఉంది తమిళనాడులో ఉంది ఢిల్లీలో కూడా ఆపరేషన్లు ఉన్నాయి మహారాష్ట్రలో ఆపరేషన్లు ఉన్నాయి మళ్ళీ అక్కడ ఎవరు దోచుకుని పెడుతున్నారా సో నీతి నిజాయితీగా చేస్తున్నాం నేను కూడా బలంగా నమ్మేది పాడి పరిశ్రమ పైకి రావాలంటే ప్రైవేట్ ప్రభుత్వం రెండు పోటీ పడాలని అప్పుడే రైతులు బాగుపడతారు దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు ప్రభుత్వ డైరీలు వెనక్కి తీసుకెళ్ళాలి ప్రోత్సహించడం నిధులు కేటాయించు ఆదుకున్నారు మాకు ఫీడ్ కంపెనీ కూడా ఉందండి కానీ బాబు గారు సబ్సిడీ ద్వారా ఫీడ్ ఇచ్చారు కదా దెబ్బతినేది ఎవరు ఎక్కువ ప్రైవేట్ కంపెనీలే కదా బాబు గారు సొంత కంపెనీ ప్రోత్సహించాలంటే ఫీడ్ సబ్సిడీతో ఇచ్చారు కాదు కదా షరతు పెట్టుండదు కదా ఒట్టి హెరిటేజ్ ఫీడే కొనాలి పాడి రైతులని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది పాలు కేవలం అమూల్కే పోయాలని ఇబ్బంది పెట్టట్లేదా ఊరూరు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అమూల్కే పోయాలని ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హెరిటేజ్కే పోయాలని ఇప్పుడు చెప్పారండి పట్టించుకోలేదు నేను బలంగా నమ్మేది ప్రభుత్వం ప్రైవేట్ రంగం రెండు కలిసి పనిచేస్తేనే పాడి రైతులకి న్యాయం జరుగుతుంది నంబర్ వన్ నంబర్ టూ నేను వాస్తవంగా చెప్పాలంటే నేను వ్యక్తిగతంగా ఈ మన డైరీని ప్రోత్సహించాలని నా లక్ష్యం అంటే ఒంగోలు డైరీ సంగం డైరీ విశాఖ విజయ ఇట్లాంటి మన రాష్ట్రానికి చెందిన కోఆపరేటివ్ డైరీని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నా లక్ష్యం మన డబ్బులు ఎందుకండి పక్క రాష్ట్రానికి పంపించాలి నేను సూటిగా అడుగుతున్నా ఇప్పుడు ఇదే భూములు
మీరు కాంటే సంఘం ఇచ్చుకోవచ్చు కదా, ప్రభుత్వం ఇదే భూములు ఇదే ఇన్సెంటివ్ విజయ డైరీకి ఇచ్చుకోవచ్చు కదండి, ఒంగోలు డైరీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఏం మనకు తెలీదా? పాల వ్యాపారం జగన్ గారు పుట్టుకుని ముందు నుంచే చేస్తున్నారు రైతులు పాడి వ్యాపారం. ఇక్కడ ఆయన కొత్తగా చెప్పేది ఏం లేదు ఇక్కడ. కానీ వేలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తీసుకెళ్లి ఏకంగా అమ్ములకి అట్టబెడుతుంది, అది కరెక్ట్ కాదు. అది మనం పన్ను కట్టి దశాబ్దాలుగా చెమట ఊరిస్తే ఆ స్థాయికి వచ్చినాయి. అది ఈయన వచ్చి ఒక్క సంతకంతో చంపేసి ఏదో గుజరాత్కి చెందిన కోఆపరేటివ్ ఇస్తామట్టుకు నేను ఏకభవించను. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వెంటనే మూసేసిన డైరీ మళ్ళీ తెరుస్తాం, లోకల్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. రైతులకి చైతన్యం తగిన రీతిలో జరగటం లేదు, దీనికి కారణం ఏంటి, లోపం ఎక్కడుంది? రేపు మీ గవర్నమెంట్ వస్తే వీటికి ఏ విధంగా చర్య తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదం. అయ్యగారు చాలా బాగా అడిగారు మీరు. మొదటిగా నేను బలంగా నమ్మేది లోకల్ డైరీని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. విజయ కానివ్వండి, ఒంగోలు డైరీ కానివ్వండి, సంఘం కానివ్వండి, విశాఖ అని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో గాని లోకల్ గా ఉన్న కోఆపరేటివ్ డైరీల పైన కోపం ఉంది. ఏకంగా మీరు అన్నట్టు దశాబ్దాలుగా ప్రజల పన్నుతో ఆస్తి కొనుగోలు చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఈ ప్రభుత్వ డైరీలు అన్ని ఆస్తులు తీసుకెళ్లి అమ్ములకి కట్టబెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్ములకి గుజరాత్ మేజర్ ఆపరేషన్, ఆంధ్ర రాష్ట్రం కాదు. మనం సమస్యలు ఎదుర్కొంటే ఎవరికి చెప్పుకుంటామండి? ఎవరినో పోరాడాలంటే ఎవరికి చెప్పుకుంటాం? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే సమాజం మొత్తం ఒక భయంలో బతుకుతుందండి. ఎప్పుడు లేదు మనలో, మొదటిసారి భయం అనేది వచ్చింది. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక్క పోస్ట్ పెట్టినా, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసినా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏమైనా ఒక్క కార్యక్రమం చేయాలని రోడెక్కితే ఇమీడియట్ గా కేసులు పెడతారు, లోపల దోస్తున్నారు. అనేక మంది పైన కేసులు పెట్టారు, నా పైన కూడా పెట్టారు. 2019 ముందల మీ లోకేష్ పైన ఉన్న కేసులు సున్నామా. తల్లి నన్ను క్రమశిక్షణతో పెంచింది, ఏనాడు ఒక పదం అటు ఇటు తూలితేనే ఇప్పుడు కూడా ఫోన్ చేసి నన్ను తిడుతుంది. అలాంటిది మీ లోకేష్ ప్రభుత్వం మారినది 7 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు తల్లి. ఇప్పుడు అత్తగారు ఇంటికి వెళ్ళినట్టుంది తల్లి, పోలీస్ స్టేషన్ అంటే అలా తయారైపోయింది. నాకే నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు 307, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. చూడండి, ఈ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత 4 కేసులు పెట్టారు. ఇంకా నాకే కోపం వచ్చి శ్రీకాళహస్తి డిఎస్పీకి చెప్పిన, తెల్ల కాగితాల మీద సంతకం పెట్టిస్తే ఎన్ని కేసులు పెడతా పెట్టుకోబో స్వామి, నన్ను అడ్డు రావద్దు, నన్ను నా కార్యక్రమం చేయనండి. అంటే మీ లోకేషన్ ఇంత అడ్డు ఇట్లా అడ్డుకుంటున్నారు, ఇన్ని దొంగ కేసులు పెడుతున్నారు, ఇంకా సామాన్యులకి ఎలా ఉంటుందో పరిస్థితి అందరూ ఆలోచించారు. మనందరిలో చైతన్యం తీసుకొచ్చేదానికే ఈరోజు ఈ యువగలం పాదయాత్ర చేపడతాం జరిగింది. గతంలో ఎప్పుడు ఇట్లా రైతాంగమైన కేసులు, గతంలో ఎప్పుడు పోలీసులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు, గతంలో ఎప్పుడు ఉపాధ్యాయులపైన దాడి చేసి చంపే పరిస్థితి లేదు. అది మనం ఈరోజు చూస్తున్నాం. మనలో చైతన్యం రావాలా, కలిసికట్టుగా పోరాడాలా, తప్పనిసరిగా మూసేసిన ఒంగోలు డైరీని మళ్ళీ తెరిపించే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, మీరన్నట్టు మన ఒంగోలు ఇద్దరిని కాపాడుకోవాలా, తప్పనిసరిగా అది చేయాలి. ఇప్పుడు కావాలని వేరే తీసుకొస్తే కరెక్ట్ కాదు. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము ప్రోత్సహిస్తామని ఈ సభముఖ నేను హామీ ఇస్తున్నా. సార్ సభకు నమస్కారం సార్, నా పేరు వెంకటేశ్వర రెడ్డి, లింగంగొండ గ్రామం. సార్, మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హెరిటేజ్లో ఎంప్లాయీగా చేశారు, మాకంటే మీకే రైతుల గురించి కష్ట సుఖాలు తెలుసు. ఆ రోజు మీరు ఏం చేశారు, రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు రైతులకి ఏం చేస్తారు? ఆ రోజు అంటే హెరిటేజ్ ఉన్నప్పుడా? హెరిటేజ్ ఈడీగా నేను ఆ రోజు విశాఖ డైరీ తులసిరావు గారిని కలిసా, నేను ఈడీగా ఉన్నప్పుడు. తులసిరావు గారు రైతులు చేస్తున్న సేవ చూసి ఇమ్మీడియట్ గా హెరిటేజ్ లో కూడా ప్రతి లీటర్కి
ఇంత డబ్బులు రైతులు కడతారు ఇంత డబ్బులు మ్యాచింగ్ కంపెనీ కట్టాలనే ఆనాడు తీసుకొచ్చాం దాని ద్వారా రైతుల్ని పెద్ద ఎత్తున ఆనాడు ఆదుకున్నాం అవసరమైన వెటనరీ సర్వీసెస్ వెటనరీని పెట్టి రైతుల్ని కూడా ఆదుకుంది ఆనాడు హెరిటేజ్ సో అది మేజర్ కార్యక్రమంగా ఆనాడు టేకప్ చేశాం సో ఇప్పుడు నేను కంపెనీ వదిలేసి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది ఆరు ఏడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు బ్రహ్మణియే మొత్తం కర్త కర్మక్రియ అన్నీ చూసుకుంటుంది సో ఆమె బాధ్యత పెట్టా కానీ తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మూసేసిన కోఆపరేటివ్ డైరీలు మళ్ళీ మేము తెరుస్తాం పాడి రైతులకి గతంలో ఎట్లయితే సబ్సిడీ ద్వారా గతంలో ఆదుకున్నామో ఇన్పుట్లని అందజేశామో అదే విధానం మళ్ళీ తీసుకొస్తాం ఒక లక్ష్యంతో పనిచేస్తాం ఆ లక్ష్యం ఏంటంటే భారతదేశంలోనే పాడి పరిశ్రమలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడేదానికి దానికి అవసరమైన నిధులు తెలుగుదేశం పార్టీ కేటాయించి రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఆదుకుంటాం.